రామారావు గారు లాంటి అంత మహానాయకుడు, అంత సంస్కారవంతుడు, అంత మహానుభావుడు, దేశమంతా ఒక దేవుళ్లాగా కొలిచేటువంటి ఒక ఆరాధనీయమైన వ్యక్తి, స్త్రీలను ఎంతో గౌరవించేటువంటి వాడు, అట్లాంటి ఆయన కడుపున ఇలాంటి వాళ్ళు ఎలా పుట్టారో, ఇలాంటి అల్లుళ్ళు ఎట్లా వచ్చారో ఇప్పటికి కూడా అర్థం కావట్లే. నాకు ఇప్పటికీ అర్థం కావట్లే ఆయన స్త్రీలను ఎంత గౌరవించేవారో ఎన్టీఆర్ గారు. మీరు అంటూ స్త్రీలను గౌరవించేవారు. అదేవిధంగా ఆయన రిజర్వేషన్స్ ఇచ్చారు, అనేక రకాలుగా మహిళలను పద్మావతి యూనివర్సిటీ పెట్టి ప్రోత్సహించారు. అలాంటి మహానుభావుడు కడుపున ఈరోజు చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. నా విషయంలో నన్ను ఎన్ని రకాల అన్యాయాలు చేశారో, అవమానాలు చేశారో చరిత్ర అందరికీ తెలిసినటువంటిది. ఈరోజు వైఎస్ కుటుంబం మీద కూడా బురద జల్లే కార్యక్రమాన్ని తీసుకొని అందులో మీరు ప్రత్యర్థులు ఎవరైతే ఉన్నారో, ప్రతిపక్ష నేత, అదేవిధంగా చంద్రబాబు నాయుడు నోటికి ఒక హద్దు లేదు, పద్దు లేదు. ఇష్టం వచ్చినటువంటి అసలు ఏం మాట్లాడుతున్నాడు, ఒక ముఖ్యమంత్రి స్థాయి మర్చిపోయి వీధి స్థాయి మనిషి ఏ విధంగా మాట్లాడతాడో అంత స్థాయికి దిగజారిపోయి జగన్మోహన్ రెడ్డిని ఇష్టం వచ్చినట్టు తిడుతున్నాడు. అంటే తను ఓటమి తనే ఒప్పుకుంటా ఉన్నాడు. అంతకంటే దిగజారుడు రాజకీయం ఏంటంటే, ఆ ఇంట్లో ఉండే ఆడపడుచు మీద వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమార్తె, ఆమె మరి వాళ్ళ అన్నగారిని జైల్లో పెడితే దొంగ కేసులు పెట్టి నువ్వు చిదంబరం అందరూ కలిసి సోనియా కలిసి మరి జగన్మోహన్ రెడ్డిని తీసుకెళ్లి జైల్లో పెడితే ఆ బాధ్యత తన నెత్తి మీద వేసుకుని అప్పుడు బై ఎలక్షన్స్ వచ్చి ఉన్నాయి. ఆ ఎలక్షన్స్లో ఆమె ఎంత కష్టపడి వాళ్ళ అమ్మగారును, అమ్మాయి పాపం చెల్లెలు, ఏనాడు బయటికి రాని అమ్మాయి కష్టపడి రాష్ట్రం ఆ ఎలక్షన్స్ పర్యటించి 18 సీట్లకు గాను 15 సీట్లు ఇద్దరు లేడీస్ గెలిపించారంటే సిగ్గుపడాల ఈ చంద్రబాబు నాయుడు. నీకు డిపాజిట్లు కూడా రానటువంటి పరిస్థితే ఆడవాళ్ళు ఓడించారనేటువంటి అక్కస్సుతో నువ్వు అతి దారుణంగా ఈరోజు వ్యక్తిగతమైనటువంటి వాళ్ళ క్యారెక్టర్ అసాసినేట్ చేస్తూ అతి దారుణంగా ఈ తెలంగాణ ఇంటెలిజెన్స్ అనే పేరుతో ఇక్కడ పెట్టి ఎవరు బిల్డింగ్లో పెట్టారు, ఎన్బీకే అంటే నందమూరి బాలకృష్ణ బిల్డింగ్స్లో రోడ్ నెంబర్ 36 బంజారా హిల్స్లో, జూబ్లీ హిల్స్ సారీ, పెట్టినటువంటి ఆ భవనంలో ఇన్నాళ్లుగా కూడా అక్కడ ఈ వెబ్సైట్ పెట్టుకొని ఈ షర్మిల మీద మామూలు వాళ్ళు అసలు మగవాళ్లే చదవటానికి వీల్లేనంత భయంకరమైనటువంటిది. మగవాళ్లే మగవాళ్ళని దూషించుకోరు. అలాంటిది ఒక ఆడమనిషి మీద ఇంత పిచ్చిగా ఇదంతా ఎవరు చేయిస్తున్నారంటే చంద్రబాబు నాయుడు అనేది అందరికీ తెలుసు. అసలు ఏమిటి వీళ్ళ సంస్కారాలు మొత్తం కూడా? వీళ్ళు ఇష్టం వచ్చినట్టు వ్యక్తిగత డేటానే చోరీ చేస్తారు. ఇలా మహిళల్ని నన్ను అవమానం చేసుకుంటూ వచ్చారు ఆ రోజు నుంచి ఈ రోజు దాకా. నా వ్యక్తిగత హన్నం చేస్తానే వచ్చారు. కానీ ఈరోజు ఆఖరికి వైఎస్ రాజశేఖర రెడ్డి నీకేం ఉపకారం చేశాడయ్యా, నీకు ఎంతో మంచి చేశాడు. నీ మీద వేసినటువంటి కేసును కూడా మహానుభావుడు ఎవరో చెప్పి నువ్వెళ్ళి కాళ్ళు పట్టుకున్నావు, వైఎస్ రాజశేఖర రెడ్డి కాళ్ళు పట్టుకున్నావు, పట్టుకొని మన ఇద్దరం మిత్రులం కదా నువ్వు నా మీద కేసు వేస్తావంటే ఆయన అసలే బోళా శంకరుడు నమ్మి అది తీసేసి ఆ కేసును కూడా విత్డ్రా చేసుకుంటే అంత మహానుభావుడు. అన్నిటినీ మించి ఈ బాలకృష్ణ చేసిన దుర్మార్గం, వాళ్ళ ఇంట్లోనే అటెంప్ట్ మర్డర్, అందరికీ తెలుసు ఆయన ఆయన భార్య కలిసి మరి ఆయన మీద సురేష్ మీద, తర్వాత సత్యనారాయణ మీద, బెల్లంకొండ సురేష్ సత్యనారాయణ కొత్త సత్యనారాయణ మీద 16 సార్లు మీరు కాల్పులు జరిపితే అది నిజంగా ఎటువంటి కేసు? జీవిత ఖైదు అనుభవించాల్సినటువంటి కేసు అది. పిచ్చోడుగా ఒక ఇది తీసుకొని వచ్చి మెంటల్ అని చెప్పి అతనికి ఒక సర్టిఫికేట్ హాస్పిటల్ నుంచి తీసుకొచ్చి అతన్ని చేయించుకున్నావు. కానీ ఆ సమయంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, అది మర్చిపోవద్దు. ఆయన ఒక్క మాట అనుకొని ఉంటే ఈ కేసుని యాజ్ ఇట్ ఈజ్గా మీరు శిక్షణ అమలు జరపండి అని ఒక్క మాట అంటే ఎక్కడుండేవాడు బాలకృష్ణ? జీవిత ఖైదు అనుభవిస్తే జైల్లో వాడు, ఆ అబ్బాయి అబ్బాయి భార్య ఇద్దరు పోయి ఆ జైల్లో కూర్చొని ఉండేవాళ్ళు. అట్లాంటి వాళ్ళని తప్పించిన మహానుభావుడు అదేవిధంగా వారం రోజులు గడవకుండానే అదే ఇంట్లో ఎవరో చంపారని అబద్ధం చెప్పి తను స్వయంగా చంపాడు గార్డును, అందరికీ తెలిసినటువంటిది. అట్లాంటి హత్య కేసును కూడా నీరు గార్చినటువంటి పోలీసులు ఆ రోజు ఉండేటువంటి ఇంటెలిజెన్స్, ఎన్టీఆర్ గారి టైంలో పనిచేసినటువంటి ఆయన, ఆయనకి తీసుకెళ్ళి ఒక పెద్ద పదవి ఇచ్చారు ఆర్పి సింగ్, మేము పేర్లతో కూడా సహా చెప్పగలను నేను. ఇట్లాంటి నీచమైన కార్యాలకు, ఇటువంటి నీచమైన పనులకు నీ కుటుంబం ఆలవాలం అయిపోయింది.
ఎన్టీఆర్ లాంటి మహానుభావుడు కుటుంబంలో ఇలాంటి ఈ అబ్బాయి ఎట్లా పుట్టాడో కూడా నాకు అర్థం కావట్లేదు. అసలు ఇంత దారుణంగా ఎక్కడైనా డయాస్ మీద మాట్లాడేటప్పుడు స్త్రీలను గౌరవంతో మాట్లాడతారు, కానీ ఇతను అసభ్యకరమైన మాటలు మనం విన్నాము ఎన్నోసార్లు. స్త్రీలను ఎంత హీనంగా మాట్లాడాడో, వాళ్ళని ఒక తేలిక ఒక భోగ వస్తువులాగా మాట్లాడినటువంటి ఇతను ఎన్టీఆర్ కొడుకంటే ఒక అసహ్యం వేస్తూ ఉంది. ఈరోజు నీకు తెలియకుండా నీ బిల్డింగ్లో ఇట్లాంటి పిచ్చి కార్యక్రమాలు జరుగుతున్నాయంటే నీకు తెలియదా? నీ బావ నువ్వు కలిసి వైఎస్ఆర్ కుటుంబం నీకేమి హాని చేశారు? నీకు మేలు చేసి నిన్ను రోడ్డు మీద గౌరవంగా తిరిగేటట్టు చేసినటువంటి కుటుంబానికి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి లేకపోతే, వైఎస్ రాజశేఖర్ రెడ్డి లేకపోతే నీకు అసలు ఎటువంటి శిక్ష పడేదో కూడా అసలు అర్థం కానటువంటి పరిస్థితే. అట్లాంటి నీ జీవితాన్ని కాపాడిన వ్యక్తుల మీద, ఆ ఇంటి ఆడపడుచు మీద ఇంత దారుణమైన నిందలు వేయటానికి నీకు ఇద్దరు కూతుళ్ళు ఉన్నారుగా. నీ కూతుర్ని గురించి కూడా ఎవరిన ఒక్క మాట బయటకు వస్తే మీ కుటుంబం ఏమవుతుంది? రోడ్డు మీదకి వచ్చి మీరు ధర్నాలు చేయరా? లేక వాళ్ళందరూ మీద కేసులు పెట్టి అరెస్టులు చేయించరా? మీ కూతుళ్ళేమో అంత పవిత్రంగా ఉండాలని మీరు అనుకుంటే వాళ్ళ ఇంటి ఆడపడుచు కూడా అంత పవిత్రంగా ఉందని ఎందుకు మీరు ఈ పిచ్చి పిచ్చి ఆరోపణలు? స్వయంగా ఆ సినిమా యాక్టర్ అబ్బాయి స్వయంగా చెప్పాడు, ఆమె నేను ఏనాడు కలవలేదు, పొరపాటును కూడా నాకు ఎవరో కూడా నేను చూడలేదు అని చెప్పినట్టు స్వయంగా ఆయన రిపోర్ట్ ఇస్తే, అదేవిధంగా తన బిడ్డల మీద ప్రమాణం చేసిన ఒక తల్లి, ఒక ఇద్దరు బిడ్డలు ఉన్నటువంటి తల్లి, భర్త ఉన్నటువంటి ఒక స్త్రీ ఇటువంటి అవమానకరమైనటువంటి వార్తలు వినటానికి కానీ ఎదుర్కోవటానికి కానీ ఆ కుటుంబం ఎంత అవమానంతో నలిగిపోతుంది? బిడ్డల ముందు తల్లి ఎలా తల ఉంచుకుంటుంది చెప్పండి, ఆలోచించండి. అంటే ఇంత మానసిక క్షోభకు గురి చేస్తున్నటువంటి నీ దుర్మార్గాలేంటి? ఇక అంతం లేదా వీటికి? నీ పాపాలకు అంతం లేదా చంద్రబాబు నాయుడు? బాలకృష్ణ, నువ్వు ఏదో గాలి అగ్నికి వాయువు తోడైనట్టుగా మీ ఇద్దరు కలిసి ఈరోజు అన్ని పాపాలకు మీరిద్దరే మూలం అవుతారా? ఎన్నెన్ని చేస్తారు? తండ్రిని చంపారు, నీ మా వెన్నుపోటు పొడిచాడు నీ బావ, మీ అందరూ కలిసి చెప్పులేసి అవమానం చేశారు, చివరికి ఆయన ప్రాణాలు తీశారు. ఇంతకైనా ఈ శిక్షకు మీరు ఎప్పుడోసారి మీరు చేసిన ఈ పాపానికి ఆ శిక్ష అనుభవించే రోజు కూడా దగ్గరలోనే ఉంది, నాకు తెలుసు అది. అట్లాగే ఆయన భార్య మీద నిందలేశారు, రోడ్డు మీద దోసేశారు, అర్ధరాత్రి ఇంట్లో నుంచి పంపించేశారు. ఎన్ని పాపాలు ఎన్నేం చేస్తారు స్త్రీల పట్ల మీరు? ఈరోజు మీ కుటుంబం ఒకటి, ఇతరుల కుటుంబాలు ఒకట. ఈరోజు తర్వాత అసలు ఎన్ని రకాలుగా జగన్మోహన్ రెడ్డిని హత్య చేయటానికి ప్రయత్నం చేశారు. ఏదైనా రాజకీయంగా ఎదుర్కోవాలా? నువ్వు చేసిన మంచి ఏదైనా ఉంటే జనానికి చెప్పుకొని ఆడవాలా? అది చేతగాక ఒక అసమర్థుడివి, ఒక అవినీతిపరుడివి, ఒక చేతగాని వాడివి, నీకు అడ్మినిస్ట్రేషన్ జీరో మార్క్ ఇవ్వాలా నీకు? అట్లాంటి వాడివి నువ్వు ఈరోజు వైఎస్ కుటుంబం మీద, ఆ ఇంటి ఆడపడుచు మీద, షర్మిల మీద ఇటువంటి వ్యాఖ్యలు చేస్తూ అది ఈరోజు పోలీసులంతా కూడా అక్కడ పట్టుకుంటే జూబ్లీహిల్స్ పోలీసుల అధికారులు అక్కడ వాళ్ళు కంప్లైంట్ చేశారు ఈ వెబ్సైట్ ఈ ఏరియాలోనే ఉందని. వాళ్ళు చెక్ చేస్తే ఏబిఎన్ బిల్డింగ్ ఎవరిదంటే ఎన్బీకే బిల్డింగ్ అంటే నందమూరి బాలకృష్ణ బిల్డింగ్స్. ఈ బిల్డింగ్ గురించి గతంలో కూడా ఎప్పుడో 96లోనే ఏమో అసెంబ్లీలో పెద్ద గొడవ జరిగింది, బావమరిదికి ఎక్కువ అద్దెకి ఇచ్చేస్తున్నాడు గవర్నమెంట్ అని. ఇంత దారుణంగా ఇన్ని కుట్రలకి, ఇన్ని కుతంత్రాలకి, మహిళలను అవమానించడానికి నీ కార్యాలయం ఉపయోగపడుతుంది అంటే నీకు తెలియకుండా ఇవన్నీ జరుగుతున్నాయా బాలకృష్ణ? నువ్వేం చెప్తావయ్యా వచ్చి మహిళల గురించి నువ్వు ఓట్లేయమని ఎట్లా అడుగుతావు? సిగ్గుండొద్దా నీకు? నువ్వు ఒక మహిళనేమో ఇక్కడ అవమానం చేస్తావు, తల్లిలాంటి ఈ తల్లిలాంటి లక్ష్మీపార్వతినేమో రోడ్డు మీద దోసేస్తారు. ఈరోజు వైఎస్ఆర్ కుటుంబంలో ఉండేటువంటి ఆడపిల్లనేమో ఇంత దారుణమైన, హేయమైన, అదే నీ బిడ్డలు ఇద్దరున్నారు ఆడపిల్లలు, నేను చెప్తా ఉన్నాను, ఏదో ఒకరోజు ఈ శాపం నీకు కూడా తగులుతుంది, ఈ పాపం నీకు కూడా తగులుతుంది. 100% ఇతర స్త్రీలను అవమానం చేసేటువంటి మీకు కూడా ఇట్లాంటి పాపమే మీకు తగలకపోతే మీరు చూడండి, మీరు బాధపడే రోజు, అవమానపడే రోజు కూడా తొందరలోనే రాబోతుంది. ఎవరికి తెలుసు మీ ఇంటి వెనుక ఎన్ని రహస్యాలు ఉన్నాయో? మొత్తం ఫిల్మ్ నగర్ అడగండి, ఫిల్మ్ నగర్లో మీ ఇంటి గుట్టంతా కూడా చెప్తారు ఏం జరిగిందో కూడా అందరికీ తెలుసు. అందువలన మనం ఏదో బయటకు మనం గొప్ప అని చెప్పుకున్నంత మాత్రాన అదేమి గొప్పలు కాదు. ఇంట్లో మీ లోపల జరిగిన మీ అంతఃపుర రహస్యాలన్నీ కూడా ఎవరిని అడిగినా కూడా చెప్తారు, అయినా ఇంతవరకు కూడా మేము మాట్లాడలేదా, గౌరవం ఇచ్చాం. ఎందుకు ఇచ్చామంటే నా భర్త నందమూరి తారక రామారావు గారిని చూసి నేను ఆ గౌరవం ఇచ్చాను. మీరు నన్ను ఎన్ని రకాల అవమానాలు చేసినా నేను భరించాను, కానీ పాపం ఒక ఇల్లాలు, ఇద్దరు బిడ్డల తల్లి, ఆమె ఎంత ధైర్యంగా నిలబడి ఈ కుటుంబం కోసం, తండ్రి ఆశయం కోసం తన అన్నను జైల్లో అన్యాయంగా జైల్లో పెడితే ఆ బాధ్యత తీసుకొని జనంలోకి వచ్చి ప్రచారం చేసి గెలిపించినటువంటి ఒక మహిళని అదేవిధంగా 3000 కిలోమీటర్లు నడిచిందే చిన్నపిల్ల,
3000 కిలోమీటర్లు నడిచి ఒక రికార్డు సృష్టించింది. రాజకీయ చరిత్రలో షర్మిలమ్మ నడిచినంత నడక ఆడవాళ్ళలో ఎవరూ నడవలేదని ఒక అద్భుతమైన రికార్డు ఆమెకుంటే, ఇవన్నీ చూసి తట్టుకోలేక, ముసలినక్కవి నువ్వు, అసలు నీకు అసలు కొంచెం కూడా ఇంగిత జ్ఞానం లేదు, మంచి మానవత్వం అనే పదాలకు నీ నిఘంటువులోనే లేదు అసలు అర్థాలు, ఎంత నీచానికైనా దిగజారిపోతావు, 7 కోట్ల మంది డేటా దొంగిలించి నీ అశోక్ని ఇప్పుడు ఎవరు కాపాడుతున్నావు, అమరావతిలో కాపాడుతున్నావు. అదేవిధంగా ఇక్కడ వెంటనే బిల్డింగ్ మీద రైడ్స్ జరిగితే వాళ్ళని తీసుకెళ్ళిపోయి అమరావతిలో దాచిపెట్టావు. అదేమంటే అక్కడ ఉండేవాడి చేత 6 నెలల క్రితమే ఖాళీ చేశారని చెప్పి అబద్ధాలు చెప్పిస్తావు. ఇది ఎప్పుడైతే బయటకు వచ్చిందో రాగానే వెంటనే అమరావతి చెక్కిస్తున్నావు. అంటే దొంగల్ని, దోపిడీగాళ్ళని, అవినీతి పరుల్ని, నీ సీఎం రమేష్ని, నీ సుజనా చౌదరిని, నీ చుట్టూ ఉండేటువంటి ఈ అవినీతి పరులందరికీ కూడా ఒక కోటలాగా నువ్వు ఉండి ఈరోజు చివరికి దిగజారిపోయి నువ్వు ఒక మహిళను కూడా ఇంత దారుణంగా వెబ్సైట్లో అశ్లీలమైనటువంటివి పెట్టి ఈ అవమానం చేసేటువంటి గ్యాంగ్ను కూడా ఒక తయారు చేసి మీ ప్రమేయం లేకుండా ఈ గ్యాంగ్ అందరూ ఒక సామాజిక వర్గమే, అందరూ కమ్మాళ్ళే చూడండి కావాలంటే, ఇంత దారుణంగా నువ్వు ఆ కుటుంబాన్ని ఇంత టార్గెట్ చేసుకొని చేస్తూ ఉన్నావే, ఆ కుటుంబం ఎప్పుడైనా నీ స్త్రీలను గురించి ఒక్క మాట మాట్లాడారా? నీ భార్య గురించి భువనేశ్వరి ఇన్ని 1000 కోట్లు ఎట్లా సంపాదించింది, ఎలా అన్యాయంగా సంపాదించింది అని చెప్పి ఒక్క మాట ఆ కుటుంబం అడిగిందా? లేకపోతే నీ కూతురు పెళ్ళైన తర్వాత ఎక్కడ సింగపూర్లో ఎందుకు వెళ్ళిపోయింది అన్ని సంవత్సరాలు అని చెప్పి వాళ్ళు ఏమైనా అడిగారా? లేకపోతే నీ చిన్న కూతురు గురించి ఏమైనా వ్యాఖ్యలు చేశారా? ఎందుకు ఇంత దుర్మార్గంగా, ఇంత దుర్మార్గంగా? అలాగే చంద్రబాబు నాయుడు, నువ్వు కూడా ఆలోచించాలా? నువ్వు కూడా, నీవు ఒక తల్లి కడుపులో నుంచి వచ్చినటువంటి వాడివి. అదేవిధంగా నీ భార్యని గురించి గొప్పగా చెప్పుకుంటావు, నీ కోడళ్ళని గురించి గొప్పగా చెప్పుకుంటావు, ఏ ఆ కుటుంబంలో ఉండే ఆడపడుచుని వాళ్ళు గొప్పగా చెప్పుకోరా, గొప్పగా ప్రేమించరా? అటువంటి స్త్రీ మీద ఎవడో ఆకతాయి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే బాధ్యతగా ఖండించాల్సినటువంటి ముఖ్యమంత్రి నువ్వు, ఇలా చీకటి మాటున ఇష్టం వచ్చినట్టుగా అమ్మాయి మీద వెబ్సైట్లో పెట్టించి దారుణంగా మాట్లాడిస్తావా? ఇంత నీచానికి దిగజారిని అసలు ఒక్క మహిళ కూడా నీకు ఓటేయకూడదు. నిజంగా ఏమాత్రం కూడా ఆత్మగౌరవం ఉంటే మహిళలకు దయచేసి నేను చేతులు జోడించి చెప్తున్నాను, ఈ రాష్ట్రంలో ఆడపడుచులకు గౌరవం లేదు, ఆడపడుచులకు రక్షణ లేదు. ఒక అధికారిని ఇష్టం వచ్చినట్టు తన్ని ఈడ్చుకుంటూ పోయిన ఎమ్మెల్యేని కాపాడుకున్న ఒక దుర్మార్గుడైన ముఖ్యమంత్రి ఇంకా పరిపాలిస్తూ ఉన్నాడు. అదేవిధంగా అన్ని చోట్ల కాలేజీల్లో ఎంతమంది అమ్మాయిలు ఆత్మహత్యలు చేసుకున్నారో నారాయణ కాలేజీల్లో అందరికీ తెలిసినటువంటి విషయమే. ఒక దళిత స్త్రీని ఆమె భూమిని ఆక్రమిస్తే ఆమె నా భూమి అనని సరికి ఆమెను వివస్థన చేసి కొట్టారే నీ పార్టీ వాళ్ళు. ఇంత సిగ్గుమాలినటువంటి రాజకీయం, హత్యా రాజకీయం, నీచమైన రాజకీయం, మహిళలను అసభ్యంగా మాట్లాడేటువంటి హీనమైన రాజకీయం జరిపేటువంటి నువ్వు, దీనికి తప్పనిసరిగా ఎన్నికల తర్వాత దీని పనిష్మెంట్ మొత్తం మీ కుటుంబం అంతా ఎదుర్కొంటుంది. ఆ రోజు మీ ఆడవాళ్ళంతా కూడా ఏడుస్తారు, మా తండ్రి ఇట్లాంటి వెధవ, మా మామ ఇట్లాంటి నీచుడా, ఇలాగ ఆడవాళ్ళని ఈ విధంగా అసభ్యంగా మాట్లాడుతూ. ఈ పాటికే బ్రహ్మిణి ఒక స్టేట్మెంట్ ఇచ్చి ఉండాల్సింది నా ఉద్దేశం ప్రకారం, ఎందుకంటే బాగా చదువుకున్న పిల్ల, సంస్కారం ఉన్నటువంటి అమ్మాయి, ఈ పాటికే ఒక స్టేట్మెంట్ ఇవ్వాలా నా ఇట్లాంటి వాళ్ళకి చెప్పాలా, చెప్పు తీసుకొని కొట్టి మరీ చెప్పాలా మొగుడికి కానీ, లేకపోతే మామకు కానీ, లేకపోతే తండ్రికి కానీ, ఇది తప్పు, ఆడవాళ్ళ జోలి పోకూడదు అని చెప్పి చెప్పాల్సింది. ఆ పిల్ల కూడా అంత మౌనంగా ఎందుకుందంటే తప్పు కదా, నువ్వు ఒక పారిశ్రామిక రంగంలో ఉన్నావు, ఉన్నప్పుడు స్త్రీలను గౌరవించడం నీ కుటుంబానికి నేర్పొద్దమ్మా నువ్వు. అందువల్ల ఈ విధంగా ఇప్పుడైనా నువ్వు కనీసం వాళ్ళకు బుద్ధి చెప్తావు అని చెప్పి నేను చెప్తా ఉన్నాను మీడియా ద్వారా. దయచేసి ఈ వీళ్ళను మాత్రం, వీళ్ళందరూ కూడా అక్కడ కాపాడుతూ అమరావతిలో ఈ దొంగలందరినీ కూడా, ఈ వెబ్సైట్ దొంగల్ని, ఇటువంటి నీచుల్ని, ఆ నీచుల్ని కన్నా తల్లిదండ్రులు కూడా ఆలోచించాలి. నా బిడ్డలు ఇంత అసహ్యంగా ఉన్నారా, పరస్త్రీల పట్ల ఈ విధంగా ప్రవర్తిస్తున్నారా అని చెప్పి ఆ తల్లి ఏడవాల, ఇటువంటి యదవ సంతానాన్ని నేను కన్నానా అని చెప్పి ఆవిడ ఆక్రోశించాలి. అందుకని దురదృష్టకరమైనటువంటి ఇట్లాంటి నీచ రాజకీయాలు, నీకు పరాకాష్ట స్థితి, అసలు దేంట్లో ఎప్పుడు ఎంత దిగజారిపోయిన రాజకీయాలు నువ్వు చేస్తున్నావంటే గెలవలేవని తెలిసాక మరీ ఆ కుటుంబం మీద ఎన్ని రకాల ఒత్తిళ్ళు, ఎన్ని రకాలైనటువంటి అవహేళలు, ఎన్ని అవమానాలు నువ్వు చేస్తున్నావో, దిగజారిపోయి మాట్లాడుతున్నావో. ముఖ్యమంత్రిగా ఒక్కరోజు కూడా ఉండటానికి అర్హత లేని నిన్ను, పొరపాటున ఆంధ్ర ప్రజలు నిన్ను గెలిపించారు, ఏదో సీనియారిటీ ఉందని, నీ సీనియారిటీ తగలబెట్టా నువ్వు ఇట్లాంటి నీచమైన పనులు చేయటానికా నువ్వు సీనియారిటీ? మోడీని స్నేహం చేస్తావు, మోడీని తిడతావు, కాంగ్రెస్ని తిడతావు, కాంగ్రెస్తో స్నేహం చేస్తావు, ఈరోజు ఏదో పక్క రాష్ట్రాలు అందరూ వాళ్ళని తీసుకొస్తావు,
కనీసం ప్రత్యేక హోదా అనే ఒక మాట కూడా అనిపించలేకపోయావు నువ్వు. అందువల్ల నువ్వు ఎంత నీచ భ్రష్టమైన రాజకీయాలు నువ్వు చేస్తున్నావో దానికి అంతగా నీకు నిజంగా నేను చెప్తున్నాను. నా గుండెం అంటే ఈ విధంగా లక్ష్మీస్ ఎన్టీఆర్లో కొంతవరకు నాకు చల్లారింది. ఆ సినిమా అందుకే అక్కడ రిలీజ్ కాకుండా అడ్డుకున్నాడు. అది వస్తే అసలు ఇతని క్యారెక్టర్ ఏంటో ఈ పాటికి ఇంకా ఆంధ్రప్రజలకు మొత్తం అర్థమైపోయి ఉండేది. అందువల్ల ఇతను ఎటువంటి వాడో, ఎంత భయంకరమైన క్యారెక్టరో, అవసరమైతే అధికారం కోసం సొంత మామను చంపాడు, అవసరమైతే ప్రతిపక్ష నేతను చంపాలనుకున్నాడు, అవసరమైతే ఇంకెవరినైనా చంపిస్తాడు. అందువలన ఇటువంటి భ్రష్టుణ్ణి ఈ రాజకీయ వ్యవస్థలో ఉంచొద్దు. దయచేసి అమ్మా అందరికీ నమస్కారం చేసి నేను వేడుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్ ఓటర్లందరికీ నేను దండం పెట్టి వేడుకుంటున్నాను. ఇతను వస్తే పొరపాటున నెక్స్ట్ మొత్తం ఆంధ్రప్రదేశ్ ఒక కష్టం అయిపోతుంది. ఇప్పటికే 20-30 మందిని చంపి కేసులు లేవు, పాడు లేదు. రేపు ఇతను వస్తే ఇతను గుండాలు, ఇతను ఇప్పటికే లక్షల ఎకరాలు ఆక్రమించారు, రియల్ ఎస్టేట్ బిజినెస్లు చేస్తున్నారు, అవినీతిలో నంబర్1గా ఉంది. మళ్ళీ పొరపాటున ఇతను వస్తే ఇతను ఇతను కొడుకు ఒక దోపిడీ చేసి పడేస్తారు. దయచేసి నేను చెప్పేది ఏంటంటే, నీ కొడుకు కంటే కూడా దగ్గులబాజీ ఎవరు లేరు ఈ ప్రపంచంలో నాకు తెలిసి. అమ్మాయిలతో రోజు తిరిగేటువంటి వాడు, మా అందరికీ తెలుసు మీ ఆఫీస్లో, పార్టీ ఆఫీస్లో ఏం జరుగుతుందో అమరావతిలో అందరికీ తెలుసు, ఆయన మంత్రి కార్యాలయంలో ఏం చేస్తున్నాడో అందరికీ తెలుసు, ఎవరితో స్నేహాలు ఉన్నాయో అందరికీ తెలుసు. అట్లాంటి ఏదో క్యారెక్టర్ నువ్వు పక్కనే పెట్టుకొని ఇంకొకళ్ళ ఆడపిల్లల మీద మరి నిందలేయటానికి నీ సిగ్గుగా లేదా? చంద్రబాబు నాయుడు ఎందుకు తగలబెట్టినా నీ 40 ఏళ్ళ సీనియారిటీ? ఉందాక ప్రవర్తించడం నేర్చుకో, ఆడపిల్లను గౌరవించడం నేర్చుకో. ఆ కుటుంబం నీకు ఎంత ఎన్నిసార్లు నిన్ను కాపాడారో, ఆ రోజు కేసే ఉన్నట్టయితే నువ్వు జైలుకు పోయి ఉండేవాడు ఆ రోజే. అట్లాంటిది నీ మిత్రుడు నిన్ను కాపాడాడు, బాలకృష్ణను కాపాడాడు. ఈ కుటుంబం ఎక్కడ, ఆ కుటుంబం ఎక్కడ, నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. అందువల్ల ఇంత నీచమైన ఇంత స్థితికి దిగజారిపోయావు. ఇక నువ్వు ఇక లాస్ట్ ఇంకేం మిగల్లా నీకు. అందువల్ల ఇంకొక్కటే ప్రజలు బుద్ధి చెప్పేటువంటి ఎలక్షన్ ఒక్కటే ఉంది. ఈ ఎలక్షన్లో తప్పనిసరిగా ప్రజలు నిన్ను ఇంటికి పంపించడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ రోజు తీరిగ్గా నీ కొడుకు నువ్వు తలకాయలు పట్టుకొని ఏడుస్తా కూర్చోండి. అప్పుడైనా ఈ భువనేశ్వరో లేకపోతే ఈ బ్రహ్మిణో మీరు ఇట్లాంటి ఏదో పనులు చేశారని అప్పుడైనా తంతే బుద్ధి వస్తుందేమో అని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను నేను.